వెల్కమ్ టు టీఎస్ 24 న్యూస్. తెలంగాణలోని అన్ని జిల్లాలకు మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ సూచించింది. దక్షిణ ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. మధ్య ట్రోపోస్పియర్ వరకు ఆవర్తనం విస్తరించింది. జైస్మైట్, కోటా, గునా, కళింగపట్నం గుండా వెళ్తూ మధ్య బంగాళాఖాతం వరకు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో రుతుపవన ద్రోణి కొనసాగుతుంది. గాలి విచ్చినతి 20 డిగ్రీల ఉత్తర అక్షాంశం గుండా సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల గుండా 5.8 కిలోమీటర్ల ఎత్తు మధ్యలో కొనసాగుతుంది. దీంతో రాగల 2-3 రోజుల్లో రాష్ట్రంలో కొన్ని జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. తెలంగాణలోని అన్ని జిల్లాలకు మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ సూచించింది. దక్షిణ ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. మధ్య ట్రోపోస్పియర్ వరకు ఆవర్తనం విస్తరించింది. జైస్మైట్, కోటా, గునా, కళింగపట్నం గుండా వెళ్తూ మధ్య బంగాళాఖాతం వరకు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో రుతుపవన ద్రోణి కొనసాగుతుంది. గాలి విచ్చినతి 20 డిగ్రీల ఉత్తర అక్షాంశం గుండా సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తు మధ్యలో కొనసాగుతుంది. దీంతో రాగల 2-3 రోజుల్లో రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల మేర, అప్పుడప్పుడు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్, హైదరాబాద్, నిజామాబాద్, మెదక్, వరంగల్, నల్గొండ, కరీంనగర్, రంగారెడ్డి, సంగారెడ్డి, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాకు వర్ష సూచన జారీ అయింది. రాగల 24 గంటల్లో హైదరాబాద్ నగర వ్యాప్తంగా మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అది 2 నుంచి 3 రోజుల్లో మరింత బలపడి ఒడిశా తీరం వైపు కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో శుక్రవారం ప్రకాశం, నంద్యాల జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది. శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, తిరుపతి జిల్లాలో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయంది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ప్రజలు వరద ప్రవహించే వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని సూచించింది. వర్షాలతో పాటు పిడుగులు పడే ఛాన్స్ ఉంది. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు గొర్రెల కాపర్లు చెట్ల కింద ఉండరాదని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.